సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరి ధాన్యంపై కేసీఆర్ పోటకో మాట మాట్లాడుతున్నట్టు విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం రారేస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ సర్కార్ బీజేపీని బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని సంజయ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ధాన్యాన్ని ఇస్తున్నారని చెప్పి అన్ని రాష్ట్రాలను అడిగినాము మేము. అన్ని రాష్ట్రాలు స్పందించినాయి, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈసారి ధాన్యం ఇవ్వమని చెప్పన్నారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామన్నాడు. ఇది నిన్న పీయూష్ గోయల్ గారు క్లియర్గా క్లారిటీగా చెప్పారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకుండా అది మర్చిపోయాడు, మర్చిపోయి నటిస్తున్నాడు. మళ్ళీ కేంద్రం సహకరిస్తలేదు, కేంద్రం ధాన్యం కొంటలేదని చెప్పి మళ్ళా మన తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. గతంలో ఇవ్వాల్సిన మెటీరియల్ ఇంతవరకు వెళ్ళే పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు అడిగడానికి క్లారిటీగా సమాధానం చెప్పారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు, ఒక విధి విధానం లేదు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఎంత ధాన్యం వస్తుందో కనీసం పరిశీలన లేదు. అది లేకుండా ప్రతి దానిలో కేంద్ర ప్రభుత్వం ధాన్యంపై టీఆర్ఎస్ కావాలని రాద్ధాంతం చేస్తోందని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నట్టు విమర్శించారు. కేంద్రాన్ని కావాలని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బృందం ఢిల్లీ వెళ్లి చేసేదేమీ లేదని ఆమె కేసీఆర్కు ప్రజలను మోసం చేయడం తప్ప ఏమీ తెలియదని స్పష్టం చేశారు. మంత్రి గారిని ఓటే అడుగుతున్నా, అసెంబ్లీ వేదికగా మీరిచ్చినటువంటి హామీ ఏమయ్యింది? వరి పండిస్తున్నటువంటి రైతులకు, రైతులు మీరు వేసినటువంటి వరి ధాన్యం, మీరు వరి వేసుకోండి, ఏం చింత చేయొద్దు, వరి వేయండి, మొత్తం ఎంత దాదాపు 78 లక్షల టన్నులు ఒక్కొక్క పంటకు మనకు వరి వస్తుంది. పంట 1,40,00,000 పైన ధాన్యం పండుతుంది, 60,00,000 అందులో బియ్యం మనకు వస్తుంది. మనమే తెలంగాణకే బియ్యం అంతా తింటాం, మనకే ఖర్చు అవుతుంది అని మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రతి గింజ కొంట రైతులు ఎవ్వరూ చింత చేయాల్సినటువంటి పని లేదు, మీరు వరి వేసుకోండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు ఈ దొంగ నాటకాలకు తెరలేపిండని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.